నీటిలో పందులు వీటిని మన మతిమరుపు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ చేత నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ ప్రెస్ మీట్ ఏందంటే నా మీద ఒక తప్పుడు కేసు పెట్టించి జైల్లో వేయించారు. చట్టం ఎవరికి చుట్టం కాదు. గౌరవ కోర్టు వాళ్ళు నాకు బెయిల్ ఇచ్చిన తర్వాత నా మీద పెట్టిన అక్రమ కేసును జీర్ణించుకోలేక సింహపురి గడ్డ మీద ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా నన్ను సానుభూతి తెలపడానికి అక్కడికి వచ్చినారు. అది చూసి ముస్లింలలో ఐక్యమత్యం వచ్చేస్తుందని భయపడిపోయి ఈ ఆ దాలా ప్రభాకర్ రెడ్డి ఒక 3-star 5-star హోటళ్లలో రూమ్లు తీసుకొని జాయిన్ అవ్వగానే ఒక ఆల్బమ్ తీసుకొని అన్న ఫస్ట్ ఫిగర్ ఉందని చెప్పి ఒక బ్రోకర్ చేత, అదేవిధంగా ఒకడు డాక్టర్ అంట, వాడు గతంలో వాడి పేరు ఏదో ఉండింది, షేక్ బుర్కాటియో ఏదో పేరు ఉండింది, వాడు ఒక డాక్టర్ని మోసం చేసి హిందూయిజం తీసుకున్నాడు. హిందూయిజం తీసుకొని వాడి పేరు పెద్ద పుత్రుడు అనిలని పెట్టుకొని ఆమెను పెళ్లి చేసుకొని ఆమె జీవితం నాశనం చేసి ఆమె డబ్బులంతా తినేసి ఆమె చెప్పుతో కొట్టి రోడ్డు మీదకి వచ్చేసి మళ్ళీ టోపీ పెట్టుకొని నేను ముస్లిం అయిపోయాను అంటున్నాడు. ఇస్లాంలో హరామ్ హలాల్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇస్లాం మతాన్ని వదిలేసి పెద్ద పుత్రుడు అనిలని పెట్టుకున్న తర్వాత అరే తమ్ముడా మళ్ళీ నువ్వు ఎప్పుడు కల్మా చదివావో మాకెవరికి తెలియదు. వాడు ఉదయం తిరుగుతాడు, సాయంత్రం అయితే తాగేసి కాలువల పక్కన నిద్రపోయి ఉంటే మున్సిపాలిటీ చెత్త ఎత్తే వాళ్ళు కాడు కట్టుకొని చచ్చిపోయిన పందిని లాగినట్టు లాక్కొని ఇంటి ముందర పారేసి వెళ్తారు వాడికి. వాడు ఒక ముస్లిం అంట, నేను ఒక ముస్లిం అని వాడు చెప్తున్నాడు. ఇంకొకటి చూస్తే వాడు బాడీ షేక్, నరాల బలం లేదా, వాడు హీఈస్ క్రిమినల్ అంటున్నాడు. ఐఎమ్ క్రిమినల్ యువర్ బ్రోకర్ బ్రదర్, యువర్ కాస్ట్లీ బ్రోకర్, యువర్ షోయింగ్ ఆల్బమ్, దే ఆర్ సెలెక్టింగ్ గర్ల్స్, యువర్ సెండింగ్ దేర్, యువర్ కీపింగ్ 4-5 స్ట్రాబెరీ ఎక్స్ట్రా లార్జ్ కండమ్స్, యువర్ కీపింగ్ ఇన్ ప్యాకింగ్, యువర్ గివింగ్ దట్ వన్ ఫ్రీ, అది నీ బ్రతుకు. ఈ బ్రతుకు లేని వాళ్లకు బ్రతికి చెడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పెట్టించినాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆపేయండి, ఎగస్టాలు చేశారనుకోండి నలుగురు పోలీస్ అధికారుల జీవితాలు చట్టపరంగా నాశనం అయిపోతాయి. మీరు మహారాష్ట్రలో కర్ణాటకలో వర్కులు చేసేటప్పుడు అక్కడ ఉన్న ఇంజనీర్లకు ఏమేం సప్లై చేశారో వాళ్లకు మీరు చేసిన సేవలు చిట్టాలుగా స్టోరీలుగా చందమామ స్టోరీలుగా చెప్తాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు డబ్బు రావచ్చు, మనిషిలో గుణం రావాలా? రాజకీయ నాయకులు అయిపోతే చాలదు, రాజకీయ పరిజ్ఞానం కావాలా? ఆల్మట్టి డ్యామ్ చీఫ్ ఇంజనీర్ ఎవరి వల్ల ఉరి వేసుకున్నాడు, ఎందుకు ఉరి వేసుకున్నాడో అది చెప్పే దమ్ముందా మీకు? ఆడిటర్ బాబు స్టవ్ బీడి వాళ్ళ బంధువు, అతనికి చెందిన 112 ఎకరాల స్థలాలను ఆక్రమించుకొని ఈరోజు మీరు పెద్ద పుడంగిలాగా డైలాగులు కొడుతున్నారు. రెడ్డి అంటే ఇతర ఆస్తులను ఆశించకుండా ఎడం చేతో ఇసిరేసేవాడు. మీరు నిజంగా రెడ్డి కానీ అయితే ఆ ఆడిటర్ బాబు దగ్గర నూకేసిన 112 ఎకరాలు ఇవ్వండి, తర్వాత మాట్లాడదాం. ఎన్ఆర్సీకి ఓటేసిన మీకు ముస్లిం ద్రోహి కాకపోతే ముస్లిం ప్రేమి అని చెప్పాలా? మా ముస్లిం పెద్దలు అక్కడ ఎన్ఆర్సీ అప్పుడు టెంట్ దగ్గర రమ్మంటే పిచ్చి పట్టిన కుక్కలాగా వాళ్ళని కరవడానికి పోయినారు కదా. మీకు ముస్లిం ద్రోహి కాకపోతే ముస్లిం అభిమాని అని చెప్పాలా? ముస్లింలు బిర్యానీ ప్యాకెట్లు పారేస్తే కుక్కల్లాగా పడి ఉంటారని చెప్పిన మీరు మీ లంగారెడ్డిని ముస్లిం ద్రోహులు కాకపోతే ముస్లిం ప్రేములు అని చెప్పాలా? వాడు ఒకటి చెప్తాడు, వడుగుల డాక్టర్ వాడు, ఒరే తమ్ముడా ఏ కాలేజీలో డాక్టర్ చదివారు నువ్వా? ఎంబీబీఎస్ఆ, ఆర్ఎంపీఆ, రోడ్ మార్కా, ఛాప్ తిలక, లేకపోతే చేలా మార్కా? ఏం డాక్టర్ నువ్వు, నీ ఇన్స్టిట్యూట్ పేరేంది? వడుగులు చేసేవాడిని కూడా డాక్టర్ అంటాడు వాడు. పిస్టోలా, పైల్స్, వరి బీజం, అదేవిధంగా వడుగులు ఆ డాక్టర్ వాడు. వాడంట డాక్టర్ ఎక్కడా డాక్టర్ నువ్వా? కుక్క మూతి పిందే నువ్వు ప్రజలకు మీడియాకు ద్రోహం చేస్తున్నావు డాక్టర్ అని. నువ్వు డాక్టర్ కాదు,
డాక్టర్ కి మోసం చేసిన ఫేక్ యాక్టర్ నువ్వు, డాక్టర్ కి మోసం చేసిన యాక్టర్ నువ్వు. నువ్వు ఎప్పుడు కల్మా చదివి ఎప్పుడు ముస్లిం అయినావు అది చెప్పు. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎన్నే టైం అయిపోయిన నాయకులంట. ఖాజా వలీకి నాకు తెలిసి 59 సంవత్సరాలు, ఆసిఫ్ భాయికి 56 సంవత్సరాలు, ఫయాజ్ కాంగ్రెస్ పార్టీ ఫయాజ్ పిల్లోడు, సిరాజ్ పిల్లోడు, వీళ్ళందరూ యువకులు. టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయి ఖండం అయిపోయింది. ఎవరంటే ఆదాన ప్రభాకర్ రెడ్డి 74 సంవత్సరాలు. ఆయన ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు చాక్లెట్ల ప్యాకెట్ పెట్టుకుంటే నుక్కొని పోయిన వ్యక్తి ఆదాన ప్రభాకర్ రెడ్డి. ఆ కాలం మనిషి అతను, అతను అవుట్డేట్ అయిపోయాడు, ఎక్స్పైర్ అయిపోయాడు. గతి లేక జగన్మోహన్ రెడ్డి తను పెట్టుకుని ఉన్నాడు. నేనంట ఎవరో ప్యాకేజ్ ఇస్తే నేను మాట్లాడతానంట, నేను ప్యాకేజ్ ఇస్తే మాట్లాడతాను. మీకు క్యాబేజ్ ఇస్తే మాట్లాడారా, లేదా మీ నోట్లో ఐస్ క్రీమ్ ఏదైనా పెడితే మీరు మాట్లాడుతున్నారా? ఒక్క దగ్గర 6 నెలలు ఉండరు మీరు. మొన్నగాక మొన్న 6 నెలల ముందర ఇదేవాడు పెద్ద పుత్రుడు అనిల్ అనే డాక్టర్ ఏదో ఫేక్ డాక్టర్ ఉన్నాడు, వాడు ఆదాలని అమ్మ ఆలిని తిట్టాడు. ఆ వీడియో నా దగ్గర ఉంది. వీడు బాడీ షేక్ నిన్నటిదాకా ఆదాలని తిట్టాడు, ఈరోజు పోయి ఎవరైతే అతనికి దగ్గర తీశాడో రూరల్ ఎమ్మెల్యే అనిల్ తిట్టున్నాడు. మీరురా నీతి నిజాయితీ లేకుండా బ్రతికేవాళ్ళు. చూడండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఈ బాడీ షేక్లు పెద్ద పుత్తేళ్ళు హాఫ్ టికెట్లు సగం సాయిబులను పెట్టుకొని మీరు సంకల్ కొట్టుకోబాకండి. మా ఎంతలా జనాలు లేరు కదా, వదిలేయండి. రేపు ఎలక్షన్లలో మీకు చూపిస్తారు జనాలు ఎవరు వెనకాల ఉండారు అనేది. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు, మీరు ఓడిపోతున్నారు, జగన్ మీకు టికెట్ ఇవ్వటం లేదు కాబట్టి మీరు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. మీరు చేసే విన్యాసంలో పోలీసులు బలి అవ్వడం ఖాయము.